సమాచారం వచ్చింది. ఒకలాగా టీవీ చూశారు, ఏ బ్రేకింగ్ లో పెట్టి పేపర్ మనందరికి మన దాకా టీవీలు ఏ టీవీ చూసామన్నా విశాఖ శిల్ప బిడ్లో పాల్గొంటున్నా బిడ్డేస్తున్నా బిడ్డేస్తున్నా అన్నాడా ఏదయ్యాలి వచ్చేసి వాపస్ ఇక్కడ పోటీ ఎలా చెప్తున్నారు మూడు రోజులు వచ్చింది రేటు ఇది ఏదో ఇలా కూర్చున్నా పోయి ఇక్కడ ఏపిక్కాలి పిక్కాలి ఇలా ఇక్కడ కాదు పిక్కరా పోయాడు పైసలు ఇవ్వమంటున్నాడు ఇప్పుడు మరి ఏం మురళానికి కోతలు వస్తే టీవీ చూసిన మీద అదే టీవీ చేస్తే పేరేపున్న హెడ్లైన్స్ ఈ తెలంగాణ ప్రజలు అక్కడ ఆంధ్రం బాగా అనుకున్నారు అప్పుడు కేసీఆర్ గారు పుట్టుకొని పైసలు తెలంగాణ ఫుల్ అది చేస్తున్నాడు మా ఆంధ్రం కూడా చేస్తే వచ్చాయి వాళ్ళందరూ ఇవాళ అనుకుంటున్నారు వాళ్ళ చెప్తే వాళ్ళు కొట్టుకుంటారు ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఆయన నవ్వుతున్నాడు విజయం బిడ్డేస్తాను బిడ్డేస్తాను అంటే మీకు చెప్పాడు అనుకుంటాడు సార్ దేశం మొత్తం నవ్వుతుండే కేసీఆర్ నుంచి నవ్వుతుంటే మనం నవ్వుతున్నాం ఎందుకంటే కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఎంతమంది త్యాగం చేశారు ఈ మూర్ఖుడి చేతిలో పెడితే ఈ కుటుంబం చేతిలో పెడితే మొత్తం నవ్వుతున్నాడు ఏం మాట్లాడతాడు ఆయనకి చెప్పింది ఒక్కడిగాడు